ఈ ఉప్పు గురించి నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. నేను ఎప్పుడు వాడే రాక్ సాల్ట్ షాపుల్లో అందుబాటులో లేకపోవడం వల్ల వేరే కంపెనీకి సంబంధించిన దొడ్డుప్పు తీసుకోవడం జరిగింది. అప్పుడు స్టార్ట్ అయిందండి అసలైన సమస్య. ఈ ఉప్పుతో చేసినటువంటి వంటకాల్లో ముద్దు ముద్దకి ముక్కేమో కానండి, ముద్దు ముద్దకి లైట్ గా ఇసుక రావడం స్టార్ట్ అయింది. మనం వాడే ఉప్పులో ఇసుకుందో లేదో తెలుసుకోవాలంటే నాకు తెలిసిన విధంగా నేను చేసి చూపిస్తాను. మీరు వాడే ఉప్పుని ఒకసారి మీరు ఈ విధంగా టెస్ట్ చేసి చూసుకోండి. ఒక బౌల్ లో హాఫ్ వాటర్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల రాక్ సాల్ట్ ని వేస్తున్నాను. మరో బౌల్లో వాటర్ తీసుకుని వేరే కంపెనీకి సంబంధించిన రాక్ సాల్ట్ ని వేస్తున్నాను. ఈ ఉప్పు కరగడం కోసం నేను స్పూన్తో తిప్పుతున్నాను. మీరు వాటర్లో ఉప్పు వేసి 1/2 అవర్ పాటు పక్కన పెట్టారంటే అదే కరిగిపోతుంది. మీకు త్వరగా చూపించడం కోసం నేను ఈ విధంగా తిప్పుతున్నాను. ఉప్పు కరిగిన తర్వాత ఈ బౌల్స్లో వచ్చేటటువంటి సౌండ్ మీరు ఒకసారి గమనించండి. నాకు రైట్ సైడ్ ఉన్నటువంటి బౌల్లో కరకరలాడుతూ శబ్దం వచ్చింది. నాకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బౌల్లో ఓన్లీ బౌల్ సౌండ్ మాత్రమే వచ్చింది. మీరు ఈ బౌల్ని గమనించారంటే ఉప్పు మొత్తం కరిగి కింద ఏమీ లేకుండా ఉంది. అదే ఈ బౌల్ని గమనించారంటే కిందున్నది ఉప్పు అనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇది ఉప్పు కాదండి, ఉప్పు మొత్తం కరిగింది. ఇది సన్నటి ఇసుక. ఇప్పుడు ఈ బౌల్లో వాటర్ వంచేసి అడుగునున్నటువంటి దాన్ని మీకు చూపిస్తాను. చూడండి, ఒక పక్కన సన్నని ఇసుక ఎలా తేరుకుందో. మనం రెగ్యులర్గా తీసుకునే సాల్ట్లో ఇలా ఇసుక రావడం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. మీరు వాడేటటువంటి ఉప్పు ఎలాంటిదో మీరు ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. నిర్లక్ష్యం మాత్రం అస్సలు చేయకండి. ఉప్పు విషయంలో కనుక నిర్లక్ష్యం చేశారంటే ఆరోగ్య సమస్యలను కొన్ని తెచ్చుకున్నట్లే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంతసేపు ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.